బిగ్ బాస్ సేవన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నాం అయితే బిగ్ బాస్ హౌజ్ లో ఆడ మొగ అనే తేడా లేదు మొగ కంటెస్టెంట్లు ఆడ కంటెస్టెంట్లు అందరూ ఈక్వలే కానీ ఒక్కోసారి ఫిజికల్ టాస్క్ లో లేడీ కంటెస్టెంట్లు కొంచెం తక్కువగా పర్ఫామ్ చేస్తారు మగవాళ్లకు ఉన్నంత బలం ఆడవాళ్లకు ఉండదు అయినా కూడా మగవాళ్లతో కొందరు పోటీ పడి మరీ ఫిజికల్ టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పటి వరకు హౌజ్ తొలి క్యాప్టెన్ గా ప్రశాంత్ అయ్యాడు కానీ ప్రశాంత్ క్యాప్టెన్ గా సరిగా బాధ్యతలు నిర్వర్తించడం లేదని బిగ్ బాస్ తన క్యాప్టెన్సీని వెనక్కి తీసుకుంటాడు కానీ మళ్ళీ ఒకసారి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ప్రశాంత్ కు కెప్టెన్సీ ఇస్తాడు బిగ్ బాస్ మరోవైపు బిగ్ బాస్ ఆటగాళ్లు పోటుగాళ్లు అనే రెండు టీమ్స్ కు కొన్ని టాస్కులు ఇచ్చాడు బిగ్ బాస్ ఇప్పటికే మూడు టాస్కుల్లో ఒక్కో గ్రూప్ గెలిచి సత్తా చాటారు మరి వీరిలో ఎవరు బెస్ట్ అని తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఫైనల్ టాస్క్ ఇచ్చాడు అదే హూ ఇస్ ద బెస్ట్ ఆ టాస్క్ లో భాగంగా ఫుట్బాల్ గేమ్ ఆడాల్సి ఉంటుంది కానీ ఆ గేమ్ కాస్త ఫిజికల్ అయింది లేడీ కంటెస్టెంట్లు కూడా హౌస్ లో ఉండడంతో ఆ గేమ్ కాస్త రివర్స్ అయింది ఒకరి మీద మరొకరు పడటం ఆడవాళ్ళని కూడా చూడకుండా మొగ కంటెస్టెంట్లు కూడా మీద పడ్డారు దీంతో లేడీ కంటెస్టెంట్లు మొగ కంటెస్ట్లపై సీరియస్ అయ్యారు ఇదంతా పక్కన పెడితే అశ్విని పూజ ఇద్దరి మధ్య గొడవ జరిగింది నేను ఫిజికల్ గా స్ట్రాంగ్ అని పూజ అంటే నేను స్ట్రాంగ్ గా కనిపించట్లేదా అని అంటుంది అశ్విని అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అవుతుందా అని పూజ అంటే గట్టిగా మాట్లాడకు హోల్డ్ యువర్ టంగ్ అంటూ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్నారు బిగ్ బాస్ సెవెన్ తెలుగు ఆరో వారం నామినేట్ అయిన ఏడుగురు కంటెస్టెంట్లో ప్రిన్స్ యావర్ అత్యధిక ఓట్లతో టాప్లో ఉన్నాడు రెండో స్థానంలో అమర్దీప్ మూడో స్థానంలో టేస్టీ తేజ నాలుగో స్థానంలో అశ్విని శ్రీ కొనసాగుతున్నారు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఐదో స్థానానికి చేరుకుంది ఇక చివరి రెండు స్థానంలో అతి తక్కువ ఓటింగ్తో పూజామూర్తి శోభాశెట్టి ఉన్నారు అంతేకాదు వీరిద్దరు డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది పూజామూర్తి శోభాశెట్టికి మధ్య పెద్దగా ఓట్ల తేడా లేదు అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఆరో వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఓటింగ్లలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన పూజామూర్తి కంటే ముందుగా వచ్చిన శోభా శెట్టిని ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది ఇదే జరిగితే బిగ్ బాస్ సీజన్ తెలుగు సెవెన్ లో రికార్డ్ స్థాయిలో వరుసగా ఆరుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయినట్లే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింలు గట్టిగా